अंदर की नमस्कार ना पेर गुड़ीपूड़ी राधिकाराणी चक्कनी नीति कथ तो मे मुंदुकु वच्चेसानु नेनु रासिन कथ पेरु बड़ाई चीम कथ पेरु बड़ाई चीम चीम एंदुकु बड़ाई पोयिंदी अदेंटो तेलुसुकुंदाम ओक इंट्लो इल्लालु चक्कगा कम्मनी नेति लड्डूलु तयारु चेसी वाटिनी लड्डूलुगा चुडुतुंदी ఇదంతా ఒక చీమ ఆశగా చూస్తుంది. చీమకి తాజా లడ్డూ తినాలని నోరూరుతుంది. కానీ ఇంతలోనే ఆవిడ ఆ లడ్డూల్ని తయారు చేసి డబ్బాల్లో సర్దటమైపోయింది. ఆ డబ్బాని గట్టు మీద పెట్టి చుట్టూ చీమల మందు చల్లటం కూడా అయిపోయింది. పైగా ఆ తయారు చేసిన గిన్నెల్ని పంపు కింద పెట్టి తోమటం కోసం నానబెట్టేసింది కూడా. దానితో చీమకి నిరాశ కలిగింది. అయ్యో, నేను ఇప్పుడు తాజా లడ్డు ఎలా తినాలి, చుట్టూ చీమల మందు ఉంది కదా అనుకుంది. అటుగా వెళ్ళే ఒక దోమను పిలిచింది. దోమ దోమ, ఒక్కసారి రా, నువ్వు ఆ లడ్డూలపై వాలి నీ కాళ్ళకి దొరికినంత పొడిని నాకు ఇవ్వవా, నాకు తాజా లడ్డు తినాలని నోరు ఊరిపోతుంది అంది. దోమ సర్లే అని వెళ్ళి మళ్ళీ వచ్చేసి రివ్వమని వచ్చేసి చీమ దగ్గరికి, చీమా చీమా, ఆ డబ్బా మీద మూత పెట్టుంది, నేనెలా తీయగలను చెప్పు అని తన దారిని తను వెళ్ళిపోయింది. చీమకి ఆశ తీరలేదు, ఆలోచిస్తుంది ఉపాయాలు, కానీ దానికి ఏ ఉపాయం తట్టట్లా. అప్పుడు మిగిలిన చీమల్ని పిలిచింది. ఏమన్నా ఉపాయం చెప్పండి రా, నాకు తాజా లడ్డు తినాలనుంది పిల్లల కంటే ముందే అంది. ఆ చీమలన్నయ్య, ఎందుకంత కంగారు, ఆ పిల్లలు చిన్నపిల్లలు కదా, వాళ్ళకి ఎలాగో తినటం చేత కాక కొంత పొడి వలకపోసుకుంటారు కదా, గచ్చు మీద రాలిన ఆ పొడి అంతా మనకే కదా, ఎందుకు అంత కంగారు పడుతున్నావు అన్నాయి. కానీ చీమకు ఆ మాటలు నచ్చల. పిల్లలు తింటే రాలిపడిన పొడి అంటే అది వాళ్ళ ఎంగిలి, ఓహో నాకు వద్దు, నాకు పిల్లల కంటే ముందు తాజా లడ్డు ఫస్ట్ నేనే తినాలనుంది మొదటగా అని చెప్పింది. కానీ ఎలా, ఆశ అయితే ఉంది, కోరిక ఎలా తీరుతుందా అని ఆలోచిస్తుంది. దానికి ఉపాయం తట్టట్లా ఇంతలో ఒక విచిత్రం జరిగింది. ఆ ఇల్లాలి చిన్న కొడుకు పరిగెత్తుకుంటూ వచ్చాడు. బడి ఆవరణలో ఆటలాడి పరిగెత్తుకుంటూ ఇంట్లోకి రాగానే కమ్మని నేతి లడ్డుల వాసన ఇల్లంతా అలుముకుంది. ఆహా అని పరిగెత్తుకుంటూ వెళ్ళి వంటగది గట్టి దగ్గరికి వెళ్ళి ఆశగా డబ్బా మూత తీసి ఒక లడ్డూని ఆత్రంగా చేతిలోకి తీసుకున్నాడు. ఇంతలో ఇల్లాలి అటుగా వచ్చింది. చిన్ను అని అరిచింది అని ఉలిక్కిపడి చేతిలో నడ్డూని వదిలేశాడు ఆ పిల్లాడు. అప్పుడు తల్లి దగ్గరికి వచ్చి, ఏంటి నాన్న బయట ఒళ్ళలిసిపోయేలాగా ఆటలాడొచ్చావు, చూడు కాళ్ళు చేతులు ఎంత మురికిగా ఉన్నాయో, చక్కగా స్నానం చేసిరా, కావలసినన్ని తిందువు కానీ నీకోసమే కదా చేసింది, అలా మురికి చేతులతో తింటే రోగాలు వస్తాయి తప్పు అని చెప్పి తుండు తీసుకుని బాబు దగ్గరికి వచ్చింది. చూస్తే బాబు బిక్కమోహంతో నిలబడి ఉన్నాడు. కింద లడ్డూ పడిపోయింది, అమ్మ తిడుతుందేమో అని భయంగా ఉన్నాడు. అప్పుడు తల్లి నవ్వుకుంది. ఎందుకు నాన్న కంగారు పడుతున్నావు, ఒక లడ్డూనే కదా, పోతే పోన్లే. అయ్యయ్యో, నేను గట్టిగా అరిచేసరికి ఉలిక్కిపడ్డావా బంగారం, పద స్నానానికి వెళ్ళాను పంపించి ఆ లడ్డూ తీసి పెరట్లోకి విసిరేసింది. అలా కింద పడ్డ లడ్డూ పెరట్లో చేరేసరికి చీమ తన కళ్ళను తన్నే నమ్మలేకపోయింది ఆశ్చర్యంతో. ఆ, నా కోరిక తీరింది, పిల్లల కంటే ముందు తాజా లడ్డు నేనే తినగలుగుతున్నానని వెళ్ళి ఆత్రంగా కడుపారా తింటోంది. తోటి చీమలన్నింటినీ పిలిచింది. అవన్నీ కూడా ఆనందంగా కడుపారా తిని మొయగలిగినంత పుట్టలోకి మోసుకుపోయాయి. ఈ తతంగం జరుగుతున్నంతసేపు చీమ తన గొప్పలు, తన బడాయిలు, తన డంబాలు చెప్పుకుంటూనే ఉంది. చూసారా, నేను తలుచుకుంటే జరిగిపోయింది అంతే, అంటే నేను ఏది తలుచుకుంటే అది జరుగుతుంది, నాకు ఆ గొప్ప ఉంది, నేనంత ఘనమైన దాన్ని అని చెప్తాను. కొన్ని చీమలకి విసుగు పుట్టి, ఏయ్ అలా బడాయి మాటలు మాట్లాడకు, తప్పు, అది అలా అనుకోకుండా జరిగింది అన్నాయి. ఇంకా చీమ వాటికి శత్రువులాగా వాటితో మాట్లాడుతూ మానేసింది. మిగతా చీమలు నవ్వుకుంటున్నా లెక్క చేయట్లా, ఆ రోజు నుంచి అది దర్జాగా టీవీగా నడుస్తోంది, ఇంకా దాని గొప్పని ఎవరు పట్టుకోలేకపోతున్నారు. ఒకరోజు ఏమైందంటే, ఆ ఇంటి యజమాని తన పెంపుడు కుక్కకు బిస్కెట్లు తినిపిస్తున్నాడు. అది ఈ చీమ చూసింది. ఈసారి దానికి అనిపించింది, కష్టపడి ఆహారం సంపాదించుకోకుండా పెంపుడు ప్రాణిగా ఉంటే చక్కగా నోటికి అందిస్తారు కదా రుచికరమైన బిస్కెట్లు అనుకుంది.
ఈసారి అది కోరుకోలా, ఈసారి అది ఆశపడలా, ఈసారి అది ప్రార్థించలా. దానికి తెలుసు తనకు ఆ శక్తి ఉంది, తను తలుచుకుంటే జరిగిపోతుంది అనుకుంది. అనుకుని సరే నేను ఎలాగూ తలుచుకుంటే జరిగిపోతుంది కదా, ఆ మాట యజమాని చెవిలో వేసేద్దాం, ఆయన నన్ను పెంచుకుంటాడు అని ఆయన కూర్చున్న బల్లెక్కి చొక్కా మీదకెక్కి చెవిదాకా వెళ్ళి యజమాని యజమాని నన్ను పెంచుకో అని అరిచింది. ఆయనకి వినిపించలా, యజమాని నన్ను పెంచుకో అని అరిచింది, వినిపించలా. అప్పుడు చేయమనుకుంది, పాపం ఆయన తప్పేముంది, నేను చాలా చిన్నగా ఉంటాను, నా నోరు ఇంకా చిన్నగా ఉంటుంది, అందుకనే ఆయనకి వినిపించట్లేదు అని కొని పిలుద్దాం అని చెవిని చిన్నగా కొరికింది. ఇంతలో దానికి ఒక అనుమానం వచ్చింది, అమ్మో ఇప్పుడు ఆయన మంట పుట్టి నలుపుకుంటే నేను నలిగిపోతాను కదా, చచ్చిపోతాను కదా అనుకుంది. అన్నంత పని అయింది, ఆయన చెవి నలుపుకున్నాడు మంట పుట్టి, చీమ నలిగిపోయి చచ్చిపోతాను. విచిత్రం ఏంటంటే అది నలిగిపోతూ కూడా చచ్చిపోతూ కూడా అది గాఢంగా నమ్మింది. ఏమని, తను ఆయన నలుపుకుంటాడేమో, నేను చచ్చిపోతానేమో అని భయపడబట్టే, ఊహించబట్టే ఆయన నలుపుకున్నాడు, నేను చచ్చిపోతున్నాను, నేను తలుచుకోబట్టే అలా జరిగింది అని అది నమ్మింది. కొంతమంది అంతే, కాకతాళీయంగా జరిగిపోయే సంఘటనలు కూడా తమ ఘనతని తమ శక్తిని ఆపాదించుకుంటూ ఉంటారు, తమ వల్లే అన్నీ జరిగిపోతున్నాయి అనుకుంటారు. వాళ్ళు డంబాలు మానరు, మనం చెప్తే వినరు. అది బడాయి చీమ కథ. పిల్లలు అర్థమైంది కదా, బడాయిలు చెప్పుకోకూడదు, మన ఘనతని ఎదుటివారు తెలుసుకోవాలి తప్ప మన గొప్పలు మనం చెప్పుకోకూడదు, అతిగా ఊహించుకోకూడదు. ఈ కథ కనుక మీకు నచ్చినట్లయితే గుడిపూడి రాధికారాణి ఛానల్కు ప్లీజ్ సబ్స్క్రైబ్, లైక్, షేర్ అండ్ కామెంట్. థ్యాంక్ యూ, ధన్యవాదాలు.